గత 4 రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి। దానివల్ల మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుపైన వరద సిచువేషన్ ఇక్కడ నెలకొంది। మీరు చూడొచ్చు, నేను గోదావరి నది ప్రాంతంలో ఉన్నాను। మహారాష్ట్ర తెలంగాణ బోర్డర్ మీద ఉన్న ఈ పెద్ద వంతెన ఒక కిలోమీటర్ పైన ఉన్న ఈ వంతెన దగ్గర ఈ గోదావరి నది ప్రవహిస్తుంది। ఎల్లంపల్లి కానీ మీద శ్రీరామ్ దగ్గర కానీ అక్కడ నుంచి వచ్చే వాటర్ అన్నీ మొత్తం ఈ గోదావరి నదిలో వస్తున్నాయి। ఇక్కడ నుంచి కొన్ని కిలోమీటర్ దూరం పైన మేడిగట్ట ప్రాజెక్ట్ ఉంది, అక్కడ 23 లక్షలు వాటర్ ఇవాళ విడుదల చేశారు। ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ గోదావరి నది ప్రాంతంలో ఉన్న కాలేశ్వరం ఏదైతే ఉందో ఆ కాళేశ్వరంలో కూడా వరద నీళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నాయి। పుష్కర్ ఘాట్ ఉన్న అన్ని పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న అంత వరద నీళ్ళు ఉన్నాయి। అక్కడ నుంచి కొంత ప్రజలకు సురక్షిత ప్రాంతానికి తరలించారు। ఇప్పుడు ఈ సిచ్యువేషన్ మనం చూస్తే ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి। ఎందుకంటే నాగపుర్ దగ్గర గోసీఖుర్ద్, మహారాష్ట్రలో విదర్భ నాగపూర్లో గోసీఖుర్ద్ అనే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఉంది। అక్కడ నుంచి పెద్ద ఎత్తున నీళ్లు నిన్న రాత్రి విడుదల చేశారు। ఆ అన్ని నీళ్లు ఇక్కడ గోదావరిలో వస్తాయి। దానివల్ల ఈ మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు పైన పెద్ద ఎత్తున వరద సిచ్యువేషన్ క్రిటికల్ అయ్యే అవకాశాలు ఉన్నాయని మహారాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు చెప్తున్నారు। గోదావరి నది ప్రాంతంలో మహారాష్ట్రలో శివంత తాలూకాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో 13 గ్రామాలలో గోదావరి వరద నీళ్లు పెద్ద ఎత్తున వెళ్ళాయి। దానివల్ల అక్కడ ఉన్న 3000 ప్రజలకు సురక్షిత ప్రాంతానికి తరలించారు। ఇంకా కూడా వర్షం కురుస్తుంది। ఈ ప్రాంతంలో మొబైల్ నెట్వర్క్ అంతా లేదు। తెలంగాణ మొబైల్ నెట్వర్క్ పైనే మహారాష్ట్ర ప్రజలు ఆధారపడి ఉన్నారు। ఇప్పుడు కూడా వర్షాలు కురుస్తున్నాయి। సాయంత్రం వరకు ఏం సిచ్యువేషన్ అవుతుంది చూడాలి। మహేష్ తివారీ, ETV న్యూస్, మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు, కాళేశ్వరం।